మండలంలో పలు గ్రామాల్లో నీట మునిగిన పంటలు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మరువ కొమ్మలో పెద్ద ఎత్తున వేరుశనగ పంట నష్టపోయింది. చేతికందే సమయానికి పంట నష్టం వాటిల్లటంతో రైతులు దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. చూస్తే రైతు బాధపడుతుంటారు. ఈ ఇట్లాంటి బాధను తప్పించుకోవాలంటే ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా బస్తా 2,200 అవ్వాల్సింది, ఇప్పుడు 1,700 రావడం లేదు వ్యాపారస్తులు, అంటే తగ్గించేస్తున్నారు. ఇన్ని సమస్యలు రైతులకు ఉంటే రైతాంగం బిల్లు పెట్టారు ఢిల్లీలో, ఆ బిల్లు ఇది కూడా కనపడదు. ఇంకా రైతులకు సంబంధించి ఏమి కనపడే కనపడదు, ప్రమాదశపడుతుంది. ఇందువల్ల రైతులను కాపాడాలంటే రైతులే ఈ దేశానికి వెన్నుముక, రాష్ట్రానికి వెన్నుముక రైతులే. మరి వెళ్ళి కాపాడకపోతే సాధ్యం కాదు. అందువల్ల ప్రతి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో రైతుల ఆత్మహత్య నుంచి కాపాడండి. మీరు ఇవ్వకపోతే ఆత్మహత్య గ్యారెంటీ జరుగుతాయి, కాపాడడానికి సాధ్యం కాదు. అది డిమాండ్. చాలా హృదయవిదారకంగా ఉంది, అది చూస్తుంటే బాధేస్తుంది. ఇంకొక వ్యాపారం లేదు వీళ్ళకి, లేదు ఇంకొక వ్యవసాయం లేదు, వేరుశనగ మీదే ఉన్నారు. పోనీ కొంతమంది వేరుశనగ, కొంతమంది చెరుకు, కొంతమంది ఇంకా చేసుకుంటారు. అది వరకు ఉండేది, అది కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలంగాణలో, ఈ ఒక్కొక్క ఎకరాకి 10,000 రూపాయలు